హలో అండి వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈ వ్లాగ్ వచ్చి ట్రావెలింగ్ వ్లాగ్ అండి మేము తిరువన్నామలై వెళ్తున్నాము ఈ వ్లాగ్ లాస్ట్ ఫ్రైడే షూట్ చేశానండి అదే మే ఫిఫ్త్ అండి లాస్ట్ ఫ్రైడే తమిళనాడు వారికి లాస్ట్ ఫ్రైడే చైత్రా పౌర్ణమి అండి మనకు లాస్ట్ మంత్ చైత్రా పౌర్ణమి వచ్చింది తమిళనాడు వాళ్ళకి ఇప్పుడు చైత్రమాసం అండి కాబట్టి వాళ్లకు మే ఫిఫ్త్న చైత్ర పౌర్ణమి మేము మన చైత్ర పౌర్ణమికి తిరువనమల వెళ్లాల్సి ఉన్నిందండి కాకపోతే అప్పుడు మా నాన్నగారికి లీవ్ దొరకక మేము వెళ్ళలేకపోయాము అప్పుడు మేము క్యాబ్కి కూడా ఆల్రెడీ బుక్ చేసేసామండి వెళ్దామని మా నాన్నగారు ఇంకా లీవ్ దొరకలేదని చెప్పిన వెంటనే క్యాబ్ కూడా క్యాన్సిల్ చేసాము క్యాన్సిల్ చేసిన తర్వాత చాలా బాధపడ్డామండి ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు రప్పించుకోలేదు అని చాలా బాధ అనిపించిందండి ఆ నెక్స్ట్ డే అనుకోకుండా సడన్గా నాకు ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ వచ్చిందండి ఆ తర్వాత నాకు అర్థమైంది ఒకవేళ మనం వెళ్ళుంటే కూడా కష్టపడుంటాం ఫీవర్ అలా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు తిరగలేం కదండి కాబట్టి దేవుడే మమ్మల్ని ముందు రోజు స్టాప్ చేశారేమో అని అనిపించింది అప్పుడు అనుకున్నామండి సరే మన చైత్ర పౌర్ణమికి వెళ్ళకపోతే ఏంటి నెక్స్ట్ మరి తమిళనాడు వాళ్ళకు కూడా చైత్ర పౌర్ణమి వస్తుంది కదా అప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేద్దాంలే అని అనుకున్నామండి మేము తిరువన్నామల రాకముందు వేలూరు గోల్డెన్ టెంపుల్ లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాతే తిరువన్నామలై వచ్చానండి నేను ఎప్పుడు తిరువన్నామలై వచ్చినా అక్కడ అమ్మవారిని చూసే వస్తానండి అది నాకు సెంటిమెంట్ లాగా అమ్మవారిని దర్శించుకోకుండా ఇంతవరకు నేను ఒక్కసారి కూడా తిరువన్నామలై రాలేదండి నేను అక్కడ పూజ కూడా చేయించుకున్నాను కదండి నేను మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దాన్ని కూడా చూడండి ఇక్కడ ఏంటంటే అండి మనం తిరువన్నామలై రీచ్ అయిపోయామండి టోల్ అయిన వెంటనే మనకు తిరువన్నామలై వచ్చేస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ బైక్స్ అవి వెళ్తున్నాయి కదండీ ఈ రోడ్లో వెళ్ళామంటే మనం ఊరు ఊరు లోపలికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటేనండి ఇప్పుడు వెహికల్స్ ఏవి కూడా లోపలికి అలవ్ చేయటం లేదు మనల్లంతా కూడా బయటే స్టాప్ చేశారండి కార్స్ కానీ కొన్ని బస్సెస్ కూడా బయట స్టాప్ చేసేసారు సో ఇక్కడ ఊరు బయట అండి మేము దిగి ఇక్కడ నుంచి ఊరు లోపలికి నడుచుకొని వెళ్తున్నామండి ఇక్కడ ముందర వెళ్తే మనకు షేర్ ఆటోస్ కూడా దొరుకుతాయి ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి షేర్ ఆటోలో వాళ్ళు తీసుకెళ్ళి ఊరు లోపల వదులుతారండి ఇప్పుడైతే మేము షేర్ ఆటోలో వెళ్తున్నామండి ఈ ఆటో కూడా మనకు లోపల అంటే టెంపుల్ దాకా వెళ్ళదండి లింగం దగ్గర కొంచెం మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది కదండి సో అక్కడ మెయిన్ రోడ్ దగ్గర వరకే ఆటోస్ అనేవి వెళ్తాయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆటో అయితే ఇక్కడ స్టాప్ చేశారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని అందరూ నడుస్తూ వస్తున్నారండి ఆ రోడ్లో నుంచి వస్తే మనకు లింగం దాటి ఇట్లా మెయిన్ రోడ్లోకి కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్ళామంటే రాజగోపురంకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ కూడా టర్నింగ్స్ ఏం లేవండి సో మేము అక్కడ నుంచి ఆ లింగం దగ్గరే నేను స్టార్ట్ చేశానండి స్వామికి నేను అక్కడే అనుకున్నాను ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడే వచ్చి ఎండ్ చేస్తాను అనేసి అనుకున్నానండి కాబట్టి అక్కడ నుంచి కూడా మేము నడుచుకుంటూ వచ్చామండి యాక్చువల్గా అయితేనండి రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గరే ఎండ్ చేయాలి అని అంటారు కదండి అది మామూలు డేస్లో అయితే మనం అలా స్టార్ట్ చేసి అలా ఏం చేయవచ్చండి మనకు నార్మల్ డేస్లో ఏమంటే అండి కార్స్ అలాంటివన్నీ కూడా ఆటో ఫెసిలిటీ అన్నీ ఉంటుందండి కాబట్టి మనం రాజగోపురం దాకా వచ్చేయచ్చు అక్కడ దిగి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వచ్చి ఎండ్ అండి కాకపోతే ఇప్పుడు మీరు చూసారు కదండి నేను ఈశాన్యలింగం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నానండి ఈశాన్యలింగం నుంచి మనకు రాజగోపురం వచ్చి ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ దాకన్నా ఉంటుందండి ఇప్పుడు ఈశాన్య లింగం నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్స్ వస్తాం కదండీ ఇక్కడ మళ్ళీ నేను రాజగోపురం దగ్గర స్టార్ట్ చేశానంటే ఈ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫోర్టీన్ కిలోమీటర్స్ వచ్చి ఈ రాజగోపురం దగ్గర ఎండ్ చేసి మళ్ళీ నేను బ్యాక్ సైడ్ ఈశాన్యలింగం దాకా ఒక టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందండి మామూలు డేస్లో అట్లా కూడా వెళ్ళొచ్చండి నేను లాస్ట్ టైం చైత్ర పౌర్ణమి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను అలాగే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి అక్కడే ఎంట్రీ చేసి మళ్ళీ వాపస్ నేను అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళానండి కాకపోతే ఇబ్బంది ఏంటంటేనండి ఇప్పుడు అందరూ ఒక సైడ్ నుంచి నడుచుకొని వస్తూ ఉంటారండి మనం వాళ్ళకు రివర్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్లకు ఇబ్బంది మనం రివర్స్ వెళ్ళడము మనకు ఇబ్బంది అండి వాళ్ళని తోసుకొని మనం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది ఏంటంటేనండి ఫోర్స్గా మనల్నే తోస్తూ వెళ్తుంటారు అప్పుడు మనం ఒక అడుగు ముందరికేస్తే రెండు అడుగులు మనమే వెనక్కి వస్తాము చాలా కష్టంగా ఉంటుందండి కాబట్టి నేను ఈసారి అలా చేయకూడదని చెప్పి లింగం దగ్గర అక్కడ కూడా మనకు కొండ కనిపిస్తుందండి కాబట్టి నేను అక్కడ కొండ దగ్గరే నమస్కారం చేసుకొని అక్కడ నుంచే నడవడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను భూతనారాయణ కోవిల్ దగ్గర స్వామివారిని లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నానండి దర్శనం చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్తున్నానండి అక్కడ కూడా రెష్ దర్శనానికి ఏమైనా వీలు అవుతుందేమో రెష్ ఎలా ఉందో చూద్దాం అనుకుని రాజగోపురం దగ్గరికి వెళ్ళాను రాజగోపురం దగ్గర పులిహోర మరియు ఇలా వాటర్ బాటిల్ ఇచ్చారండి ఇక్కడ రాజగోపురం దగ్గర రెండు క్యూలు ఉన్నాయండి ఒకటేమో ఫ్రీ క్యూ ఇంకొకటేమో ఫిఫ్టీ రూపీస్ క్యూ అండి రెండు కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉందండి ఈ ఫిఫ్టీ రూపీస్ క్యూలో కూడా వెళ్దామని ట్రై చేశామండి అక్కడ కూడా తిప్పి 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 క్యూలోనే అటు సైడ్ చాలా పెద్దగా పెట్టారు యాక్చువల్గా నేను అవంతా కూడా షూట్ చేశానండి కాకపోతే అది రికార్డ్ కాలేదు చాలా వరకు వీడియోస్ రికార్డ్ కాలేదండి ఈసారి అయితే నేను స్వామివారిని దర్శనం చేసుకోలేదండి ఆ ఫీలింగ్ అయితే నాకు ఉంది దర్శనం చేసుకోలేదే అని లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అండి చరిత్ర పౌర్ణమి నేను వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నాను బట్ ఈసారి నాకు కుదరలేదు ఐ హోప్ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం అని అనుకుంటున్నాను ఆ స్వామి నాకు ఎప్పుడు దర్శన భాగ్యం ఇస్తారో తెలీదు కాకపోతే తొందరగా ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటేనండి క్యూలో నించుంటే అట్లీస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎప్పటికైనా దర్శనం అయితే అయి ఉంటుందండి ఇక్కడ మిస్టేక్ నాదేనండి నేను ఆ తర్వాత చాలా ఫీల్ అయినా కూడా ఇంకా ఏం చేయలేం కదండి నేనే నించోలేదు తప్పు నాదే నేను ఉంటే ఖచ్చితంగా దర్శనం అయి ఉంటుంది నేను మీకు నా లాస్ట్ వీడియో శివరాత్రి వీడియోలో కూడా చెప్పానండి జనరల్ నార్మల్ పౌర్ణమికి కూడా నేను సిక్స్ అవర్స్ క్యూలో నుంచోని స్వామివారి దర్శనం చేసుకున్నానండి మధ్యాహ్నం పన్నెండుకు నించొని సాయంత్రం ఆరు గంటలకు నేను గుడి నుంచి బయటకు వచ్చానండి నార్మల్ పౌర్ణమికే నేను క్యూలో నించొని దర్శనం చేసుకున్నాను బట్ ఈసారి ఎందుకు నేను నించోలేదా అని నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి కాకపోతే ఏమో దేవుడు నాకు దర్శన భాగ్యం ఈసారి ఇవ్వలేదు నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానండి యాక్చువల్గా ఏంటంటే ఈసారి నేను మమ్మీ మా నాన్న వాళ్ళ అన్న ముగ్గురు మాత్రమే వెళ్ళామండి మా నాన్నగారు రాలేదు సో మా నాన్నగారు మిస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మా నాన్నని పిలుచుకొని ఒకసారి నేను స్వామివారి దర్శనానికి అయితే వస్తానండి దానికి రీజన్ కూడా ఉంది నేను ఈ వీడియోలోనే మీకు ఆ రీజన్ కూడా చెప్తాను ఇక్కడ రాజగోపురం దగ్గర నమస్కారం చేసుకొని మేము ఇప్పుడు ఇంద్రలింగం దగ్గరికి వెళ్తున్నామండి ఇంద్రలింగం దగ్గర కొంచెం రష్ తక్కువగా ఉన్నారండి కాబట్టి నేను లోపలికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్నానండి ఎక్కడెక్కడైతే రష్ తక్కువ ఉన్నారో అక్కడంతా వెళ్ళి నేను స్వామివారిని దర్శనం చేసుకున్నానండి ఇంద్రలింగం యమలింగం ఆ తర్వాత నేరన్నమలై ఇలాంటి ప్లేసెస్లో అంతా నేను స్వామివారిని దర్శనం చేసుకున్నానండి నేను ఇంద్రలింగం నుంచి దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఫ్రీగా అండి అందరికీ వాటర్ సప్లై చేస్తున్నారండి ఇక్కడే కాదండి చాలా ప్లేసెస్లో అసలు తిరువన్నామల మొత్తం కూడా అండి ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్కి అండి ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు యాక్చువల్గా మేము నడవడం స్టార్ట్ చేసినప్పుడు వన్ ఓ క్లాక్ అండి టైము మిట్ట మధ్యాహ్నం వండి స్టార్ట్ చేశాము నేను ఎప్పుడు ఇలా హాఫ్ ఆఫ్టర్నూన్ అంతా తిరగలేదండి ఎప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని ఈవినింగ్ చల్లగా తిరిగాము కాకపోతే ఈసారి మేము మధ్యాహ్నమే స్టార్ట్ చేసాము ఎందుకంటేనండి ఈవినింగ్ అవ్వను అవ్వను ఎక్కువ రెష్ వస్తారండి కాబట్టి ఈసారి మేము ఎలాగో దర్శనం కూడా ఇంకా వెళ్ళలేదు కదండి కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నమే స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ఈశాన్య లింగం దగ్గర నుంచి కూడా ప్లెయిన్ కాళ్ళతోనే నడుస్తున్నానండి ఈవెన్ నేను సాక్స్ కూడా వేసుకోలేదు కాకపోతే ఇంద్రలింగం దాటిన తర్వాత అండి కాళ్ళు కొంచెం మంటలు స్టార్ట్ అయ్యాయండి ఇది అసలే తార్ రోడ్డు అండి ఆల్రెడీ ఎండకు బాగా కాల్నట్టు ఉంది రోడ్డు కాబట్టి కాళ్ళు కొంచెం మండడం స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మేము అక్కడ సాక్స్ కొనుక్కొని వేసుకున్నామండి మేము ఎంత సాక్స్ అండి మా కాళ్ళకైతే బొబ్బలు వచ్చాయండి ఇక్కడ నడుస్తున్నప్పుడు మాకు అస్సలు అనిపించలేదండి నిజంగా ఆ దేవుడు దయ మా పైన ఉందనే అనుకుంటాను ఇక్కడ కనుక ఈ పాయింట్లో మాకు బొబ్బలు కనుక ఉంటే అస్సలు ఫోర్టీన్ కిలోమీటర్స్ మేము అసలు నడిచేవాళ్ళమే కాదండి లాస్ట్లో అండి ఇంకా ఈశాన్య లింగంకి ఒకటి టూ కిలోమీటర్స్ ముందు అండి ఐ లవ్ తిరువన్నామలై అని బోర్డు వస్తుంది కదండీ అక్కడి నుంచి మాకు బొబ్బలు స్టార్ట్ అయ్యాయండి రెండు నాకైతే రెండు కాళ్ళల్లోనూ వచ్చాయండి అక్కడ నుంచి ఆ టూ కిలోమీటర్స్ నడవడం చాలా కష్టంగా అనిపించింది ఏదైతే ఏముంది స్వామి కాపాడుతారు అన్న నమ్మకంతో మేము నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఈసారి చైత్ర పౌర్ణమికి అయితే చాలా చాలా రష్ ఉన్నారు నేను రెండు మూడు సైట్స్లో అయితే చెక్ చేశాను ఒక సైట్లో ఏంటంటే టెన్ ల్యాక్ పీపుల్ వచ్చినట్టు ఇచ్చారు ఇంకో దాంట్లో ట్వంటీ ల్యాక్స్ పీపుల్ వచ్చినట్టు ఇచ్చారు బట్ ఏదైతే ఏది కరెక్టో నాకైతే పెద్ద ఐడియా లేదు కాకపోతే మోస్ట్లీ టెన్ ల్యాక్స్ అయితే గ్యారంటీగా వచ్చి ఉంటారు రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు మేము స్టార్ట్ చేసినప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది పోను పోను ఒక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అవ్వర్న్ అవ్వర్ను రోడ్స్ అయితే ఫుల్ జామ్ పాకి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది జస్ట్ నాకు తెలిసి ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో షూట్ చేశాను మీరు ఇప్పుడే చూడొచ్చు అంతరేష్ ఉన్నారో ఇదైతే రమణ మహర్షి గారి ఆశ్రమము మేము రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఒక టెన్ మినిట్స్ దాకా కూర్చున్నాము అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరాము మేము కూర్చొని ఉంటే అక్కడ నెమలి అటుగా నడుచుకుంటూ వచ్చింది కాబట్టి దాన్ని కూడా షూట్ చేశాను ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం బయట ఉండే చెట్టు లో ఉంటుంది ఇక్కడ రమణి మహర్షి గారి దర్శనం తరువాత మేము మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాము ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అయితే చాలా పెట్టారు ఒక ఫోర్ ఫైవ్ మెడికల్ క్యాంప్స్ అయితే పెట్టారండి ఫ్రీగా మెడిసిన్స్ అనేవి ఇస్తున్నారు మనకేమన్నా ప్రాబ్లం ఉండి మనం అడిగామంటే ఫీవరు కోల్డ్ కాఫ్ వామిట్స్ హెడేక్ సో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళైతే ఇక్కడ మాత్రం జస్ట్ మెడిసిన్ ఇస్తున్నారు ఇంకా కొంచెం మన ముందర వెళ్ళిన తర్వాత ఒక క్యాంపే పెట్టున్నారు బీపీ మిషన్స్ మెయిన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు ఈసారి అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి అన్ని చోట్ల కూడా అన్నదానం అయితే ఇస్తూ ఉన్నారు ఇలా ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే వాటర్ కూడా చాలా వరకు ఫ్రీగా సర్వ్ చేశారు అది కాకుండా టెన్ రూపీస్కి వాటర్ బాటిల్ కూడా సేల్ చేశారు మొత్తం ఫ్రీ అనే కాదు బట్ ఫ్రీ కూడా చాలా చోట్ల పెట్టారు అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడానండి స్టార్టింగ్లో కూడా మీరు చూసి ఉండొచ్చు మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు కూడా అక్కడ బయట పోలీస్ వాళ్ళు ఉన్నారు ఊరు బయట అలాగే ఊరు లోపల కూడా మనం నడిచే దారిలో కూడా కొన్ని ఒక ఫిఫ్టీ మీటర్స్కో హండ్రెడ్ మీటర్స్కో పోలీస్ వాళ్ళని అయితే పెట్టున్నారు లేడీ పోలీస్ ఉన్నారు జెంట్స్ పోలీస్ ఉన్నారు సెక్యూరిటీ అయితే ఫుల్ చాలా బాగా పెట్టారు నేను ఈ వీడియో ఫుల్ ఈశాన్య లింగం వరకు అయితే షూట్ చేయలేదండి ఓన్లీ హాఫ్ వరకే షూట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ తర్వాత నా ఫోన్ ఫుల్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా నేను మా నాన్నకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా మా నాన్నగారి కొలి గన్న వచ్చారు కాబట్టి నేను అన్న ఫోన్లో మా నాన్నకు మాత్రం కమ్యూనికేట్ చేశాము ఎక్కడున్నాము ఏంటి అని ఆ తర్వాత నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి ఐ లవ్ తిరువన్నామల బోర్డు నియర్ బై అక్కడ వచ్చే లోపల నా ఫోన్ ఫుల్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మనం యమలింగం దగ్గర వచ్చాము నేను ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడ రష్ ఉన్నారు కాకపోతే అయినా పర్వాలేదు మన మెయిన్ టెంపుల్లో స్వామిని చూడలేదు కదా అనేసి ఇక్కడ మేము నించొని స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళాము మామూలుగా ఇక్కడ చైత్ర పౌర్ణమికి మరియు కార్తీక పౌర్ణమికి ఎక్కువ రష్ వస్తూ ఉంటారు చైత్ర పౌర్ణమి వీళ్లకు చాలా విశేషమైనది ఎందుకంటే చైత్ర పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే పన్నెండు పౌర్ణములు గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుంది అని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు లాస్ట్ ఇయర్ మనకు తమిళనాడు వాళ్లకు ఒకేసారి చైత్ర పౌర్ణమి వచ్చింది ఈసారి మనకు వేరే వాళ్లకు వేరే డేట్స్లో చైత్ర పౌర్ణమి వచ్చింది ఇక్కడ ప్రతి పాయింట్లో కూడా బోట్స్ అనేవి పెట్టారు సో మనకు ముందు ఎక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి సో ఎక్కడ మెడికల్ హెల్ప్ ఉంది సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు సో ఎక్కడెక్కడ ఉన్నాయి అని ప్రతి పాయింట్లోనూ వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు సో దానివల్ల నడిచే భక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ అన్నదానం మాత్రమే కాదండి మేము ఆటో దిగిన వెంటనే మాకు పెద్ద గ్లాస్లో మజ్జిగ కూడా ఇచ్చారు మజ్జిగ తాగే మేము ప్రదక్షిణకు నడవడం స్టార్ట్ చేశాము అలాగే వాటర్ మెలన్స్ని కూడా స్లైస్ స్లైస్గా కట్ చేసి వచ్చే భక్తులకు అందరికీ కూడా పంచుతూ ఉన్నారు ఇది ఇంకొక మెడికల్ క్యాంప్ అండి ఈ చెంగం రోడ్ దగ్గర వస్తుంది ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ కూడా విత్ ఫుల్ ఎక్విప్మెంట్తో దీన్ని రన్ చేస్తూ ఉన్నారు బీపీ చెక్ చేయడానికి మిషన్స్ కావచ్చు అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చూసారా పోలీస్ సెక్యూరిటీ సో ఇక్కడే కాదు ఈ గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు మొత్తం కూడా పోలీస్ సెక్యూరిటీ ఉన్నింది అలాగే ఊరు అవుట్స్కర్ట్స్లో కూడా సెక్యూరిటీ ఉనింది లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు ఈసారి ఒక రెండు మూడు సార్లు అంబులెన్స్ కూడా తిరుగుతూ ఉన్నిందండి మేము మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి నడవడం స్టార్ట్ చేశామండి అండ్ మేము గిరి ప్రదక్షిణ ఎం చేసే లోపల ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిందండి ఇక్కడ ముందు ఒక గుడి వస్తుందండి ఆ గుడి పేరు ఐశ్వర్య ఈశ్వరర్ కోయిల్ అండి ఇదేనండి ఆ గుడి ఈ గుడి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదంట అండి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వేరే వాళ్ళు చెప్పారు ఎయిట్ థర్టీకి మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ షేర్ ఆటోస్ ఉన్నాయండి మేము మార్నింగ్ ఎక్కడైతే దిగామో అక్కడే షేర్ ఆటోస్ అని స్టాండ్ ఉన్నింది సో అక్కడ ఆటో ఎక్కి మేము ఊరు బయట వెళ్ళిపోయాము ఆ తర్వాత మేము ఇల్లు రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి వీటిని చూసారా వీటిని ఆకాశ గరుడ కిళంగు అని అంటారు వీటి గురించి నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఇది దూర్వాస మహాముని యొక్క టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ అందరూ కూడా ముడుపులు కడుతూ ఉన్నారు ఇక్కడ పెళ్లి వారు అలాగే పిల్లలు సంతానం కోసం ఇళ్ళు కావాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్ళికి పిల్లలకు ముడుపు కడతారు అలాగే మనకి ఇల్లు కావాలంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్లతో మనం లాగా పేర్చి అక్కడ ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తారు సో అలా చేయడం వల్ల వాళ్ళ కోరిక తొందరగా నెరవేరుతుంది అని అంటారు ఇక్కడ అన్నదానం కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇది నాగత్తమ్మ కోయిల్ అని అంటారు మేము ఇక్కడ కూడా వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని వచ్చాము ఇక్కడ అన్నదానం జరుగుతోంది అందుకే అందరూ కూడా క్యూలో నించొని ఉన్నారు ఇక్కడ ముందరైతే నేను ఒక ఫ్యామిలీని మీట్ అయ్యాను వాళ్ళు మాతో చాలా బాగా మాట్లాడారు అలాగే వాళ్ళు మమ్మల్ని కూడా వీడియో తీసుకోండి అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ యాక్చువల్గా నేను వీడియో కూడా తీసానండి కాకపోతే ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు నేను చెప్పాను కదా చాలా వరకు వీడియో రికార్డ్ అవ్వలేదు ఇక్కడ బ్లూ కలర్ శారీ వేసుకున్నారు కదా ఈ ఆంటీ వీళ్ళ ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు అప్పటికప్పుడు నా ఛానల్ పేరు తెలుసుకొని సబ్స్క్రైబ్ కూడా చేశారు ఆ అబ్బాయి ఏమో వాళ్ళ అబ్బాయి అనుకుంటాను మమ్మల్ని వీడియోలో చూపించండి పర్వాలేదు అని చెప్పారు ఆంటీ యాక్చువల్గా నేను వాళ్ళందరినీ పక్క పక్కన కూర్చోపెట్టి వీడియో కూడా తీసానండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలా వరకు వీడియోస్ ఏమీ రికార్డ్ అవ్వలేదు అందుకే నేను వీళ్ళది మాత్రం పిక్ వచ్చేలాగా కొంచెం స్లోగా పెట్టాను యాక్చువల్గా వీళ్ళు చాలా బాగా మాట్లాడారండి మాతో ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోగానే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఇక్కడ మీరు నందిని చూసారా ఈ నంది అరుణగిరి కొండను చూస్తున్నట్టు ఉంటుంది ఈ నంది వెనకలే వినాయకుడు గుడి కూడా ఉంది లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న కొలను లాగా ఉంది చూసారా కొలను ఆ తర్వాత అక్కడ స్వామివారిని వినాయకుడు ఉన్నారండి అక్కడ గుడి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాము ఇప్పుడు మీరు చూడచ్చండి ఎంత జనాలు ఉన్నారంటే అసలు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది అంత జనాలు ఉన్నారు మనం కొంచెం ఫాస్ట్గా నడిస్తే ఏమో మన కాళ్ళు ముందర వాళ్ళకు తగులుతుంది మనం స్లోగా నడిస్తే వెనక వాళ్ళు వాళ్ళ కాళ్ళు మనకు తగులుతుంది కాబట్టి ఒకరు అడుగు వే ముందర వేసిన తర్వాతే మనం వాళ్ళ వెనకాల నడవాల్సి వస్తుందండి అది కూడా కాకుండా ఇప్పుడు మనకు పౌర్ణమి గురువారం అర్ధరాత్రి అండి అంటే శుక్రవారం ఎర్లీ మార్నింగ్ అర్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది అప్పుడు నుంచి నడవడం స్టార్ట్ చేశారంట మా పక్కన కూర్చున్న వాళ్ళు చెప్పారు సో అర్ధరాత్రి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే శుక్రవారం అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇది శుక్రవారం రోజు షూట్ చేశానండి ఇది కాకుండా ఇంకా శుక్రవారం నైట్కి ఇంకా ఎక్కువ రష్ వస్తారు అని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను మా వెనక సైడ్ తీస్తున్నాను ముందర ఎంత జనాలు ఉన్నారో మన వెనక కూడా అంతే జనాలు ఉన్నారు రోడ్డుకు ఇటు సైడు అటు సైడు అయితే దండిగా అంగళ్ళు ఉన్నాయండి కాకపోతే నేను అవన్నీ వెళ్ళి షూట్ చేయలేదు ఎందుకంటే నడవడానికే కష్టంగా ఉంది ఇంక అక్కడికి వెళ్ళి షూట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని నేను అంగళ్ళు ఏమీ షూట్ చేయలేదు ఓన్లీ నడుస్తూ వెళ్తున్నాము అదే చెప్పాను కదా ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది ఈవెన్ వాష్రూమ్స్ కూడా అండి చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు చెప్పాలంటే ఇప్పుడు ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తే కూడా వాష్రూమ్స్ అంతా క్లీన్గా మెయింటైన్ చేశారు ఇప్పుడు మేము నిరుతిలింగం దగ్గరకు వచ్చామండి అదే నైరుతి లింగం దగ్గర ఇక్కడ నేను స్వామివారిని బయట నుంచే దర్శనం చేసుకున్నాను ఇప్పుడు మీరు చూసారా అండి టైం అయ్యే కొద్దీ రష్ పెరిగిపోతూ ఉన్నారు ఇప్పుడు నేను నేరన్నామలై దగ్గర వచ్చాను ఇక్కడ కూడా లోపల వెళ్ళి నేను స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడ కూడా విపరీతమైన రెస్ట్ ఉన్నారు కాకపోతే మేము మెయిన్ టెంపుల్లో స్వామివారిని చూడలేదు కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందాం అని అక్కడ స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే బయటకు వచ్చి అరుణగిరి కొండకు కూడా నమస్కారం చేసుకొని ఆ తర్వాత మేము నడవడం స్టార్ట్ చేశాము ఇప్పుడు మీరు ఆకాశం దగ్గర చూడండి మబ్బులు నల్ల మబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి అండి నేరు అన్నమల దాటిన తర్వాత మనం వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది మాతో పాటు అన్న వచ్చారని చెప్పాను కదండి ఆ అన్ననే దీన్ని షూట్ చేశారు యాక్చువల్గా గుడి పక్కలో ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుందండి మీకు బయట వెళ్ళిన తర్వాత ఇది క్యూ కూడా ఉందండి అన్నదానానికి పెద్దగా క్యూ కూడా నించొని ఉన్నారు బయట ఇక్కడ అయితే వీళ్ళు పాట పాడుతూ ఉన్నారు నేను రికార్డ్ చేశానండి రికార్డ్ అవుతుందని అనుకున్నాను కాకపోతే ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఈ ఈ సాంగ్ అయితే ఏమి రికార్డ్ కాలేదు పక్కన జనాల వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి నేను దీనికి వాయిస్ ఇస్తున్నాను యాక్చువల్గా చైత్ర పౌర్ణమి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వాన పడుతుంది లాస్ట్ ఇయర్ కూడా చైత్ర పౌర్ణమికి వాన పడింది మాకు తెలియక మేము గొడుగులు ఏం తీసుకు వెళ్ళలేదు అప్పుడు మేము రాత్రి తడుచుకుంటూనే వచ్చాము ఇది వచ్చి మౌనసిద్ధర్ గారి ఆశ్రమం అండి నేను లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వచ్చాను మీరు ఎప్పుడైనా తిరువన్నామల వెళ్తే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి మిస్ చేయకండి ఇది గౌతమ మహర్షి గారి ఆశ్రమము ఈసారి మెరుపులు అయితే వస్తూ ఉన్నాయండి మేము నడిచేటప్పుడు నేను స్వామివారిని అయితే ఒకటే వేడుకున్నాను నేను ఊరి నుంచి వే బయట వెళ్ళే వరకు వర్షం అయితే పడనివ్వకండి అనేసి వేడుకుంటూనే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వర్షం పడినా నేను పరిగెత్తుకొని వెళ్ళి ఏ చెట్టు కింద నిలబడలేని సిచ్యువేషన్ అండి రెండు కాళ్ళలోనూ బాగా పెద్ద పెద్దగా బొబ్బలు వచ్చేసాయి నడవడమే కష్టంగా ఉన్నింది వాన పడితే నేను అట్లీస్ట్ పరిగెత్తుకొని కూడా వెళ్ళి ఏ షెడ్ కింద కూడా నిలబడలేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేనైతే దేవుణ్ణి వేడుకుంటున్నాను ప్లీజ్ స్వామి వర్షం పడకుండా ఉండి అని వేడుకున్నాను స్వామి నిజంగానే అండి నేను ఊరు బయట వచ్చేంత వరకు ఒక డ్రాప్ కూడా వాన పడలేదండి నిజంగా అండి మన మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే జరగనుదంటూ ఏది ఉండదు ఈసారి మా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది కాకపోతే మేము స్వామివారిని దర్శనం చేసుకోలేదు కాబట్టి మేము ఇంకొకసారి మా నాన్నతో పాటు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము ఒక సండేనో అలా ఎప్పుడైనా లీవ్ దొరికినప్పుడు వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాము ఇక్కడ మేము వరుణలింగం దగ్గర వచ్చాము ఇక్కడ నేను లోపల వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోలేదండి దీని తర్వాత ఇంకా మూకుపడి సిద్ధర్ గారి ఆశ్రమం వస్తుంది ఇంకా ఐ లవ్ తిరువన్నామలై బోర్డు ఇక్కడ వచ్చిన తర్వాత నా ఫోన్ అయితే పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇది నా తిరువన్నామలై వ్లాగ్ దీనిని ఆకాశ గరుడ కిళంగు అని అంటారు నేను ఇందాక మీకు వీడియోలో చూపించాను కదండి దీనిని ఇలా ఇంటి ముందర కడతారు దీన్ని కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటికి పాములు రావు అని అంటారు మా ఏరియాలో ఎక్కువ పాములు వల్ల నేను దీన్ని కట్టాను అలాగే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ట్రై చేసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని ఇది తీసుకొని ఇది వాడిపోతుంది అలాగే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇది చెట్టు పెరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొమ్మలు అవి వస్తాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్